తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కూడా చూసుకోవడానికి వీల్లేదు, అందుచేత మీరు నిర్భయంగా స్వచ్ఛందంగా మీ స్వేచ్ఛాయుతంగా ఎవరికి మీరు ఓటు వేస్తారు వాళ్ళకి కూడా మాత్రమే ఓటు వేయండి. దానివల్ల మీరు ఓటు ఎవరికి వేశారు అసలు ఎవరికి తెలియదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దాని మీద చాలా గట్టిగా నిఘా పెడుతున్నారు. ఎవరైనా ఈ ఓట్ సీక్రెసీ రివీల్ చేస్తే చెప్తే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో మీ ఓట్ పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా సీక్రెట్గా ఉంటుంది, ఎవరికి అసలు తెలియదు. కానీ మీకు ఆ 7 సెకండ్లు కనిపిస్తుంది అంతే. మీరు ఎవరికి వేశారు ఆ ఒక చిన్న ఒక ట్రాన్స్పరెంట్ పర్దా ఉంటుంది, దాని ద్వారా మీకు కనిపిస్తుంది, అది మీరు చూడండి. దాంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే ప్రిజైడింగ్ ఆఫీసర్కి మీరు చెప్పండి. కానీ మీ ఓటు మీరు ఎవరికి వేశారు అది మీ కాకుండా ఇంకా ఎవరికి వేసినో తెలియదు. సో అది మీరు నిర్భయంగా ఉండి ఓటు వేయండి. అదే మాదిరిగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మంచి త్రాగే నీళ్ళు, టాయిలెట్ ఫెసిలిటీస్, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోసం ర్యాంప్ ఫెసిలిటీ, ట్రైసైకిల్ ఫెసిలిటీ అది కూడా పెట్టడం జరిగింది. బ్లైండ్గా ఉన్న ఓటర్స్ల కోసం బ్రెలీ స్క్రిప్ట్లో ఈ మొత్తం బ్యాలెట్ పేపర్ రాసి ఆ మెషిన్ మీద ఈవీఎం మీద అందించడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు కూడా ఓటు వేసుకోవచ్చు. ఇదే మాదిరిగా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మీరు కూడా ఎల్లుండి చూసుకోవచ్చు, మండల ఆఫీస్కి వచ్చి లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్కి ఆఫీస్లో వచ్చి లైవ్ వెబ్కాస్ట్ అంటే పోలింగ్ స్టేషన్లో ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు ఎట్లా ఓటు వేస్తున్నారు, ఎక్సెప్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎవరికి కనిపించదు. మిగతా మొత్తం పోలింగ్ స్టేషన్ మీరు ఒక చోటు కూర్చొని చూసుకోవచ్చు ఓటింగ్ ఎట్లా జరుగుతుంది అంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ దాంట్లో ఉంటుంది. సో 255 పోలింగ్ స్టేషన్లో 255 లైవ్ వెబ్కాస్టింగ్ కెమెరాజు లోపలికి, 255 బయటికి అంటే బయటికి కూడా పోలింగ్ స్టేషన్ క్యూలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏదైనా గోడలు జరుగుతున్నాయా అవన్నీ కూడా కనిపిస్తుంది, రికార్డు కూడా అవుతుంది. సో వెబ్కాస్టింగ్ వీడియోగ్రఫీ 2 పెట్టడం జరిగింది. ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు కాబట్టి ఆయన కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ఉంటారు. అదే మాదిరిగా ప్రతి ఒక్క ఓటర్కి 2,18,000 ఓటర్స్ ఇప్పుడు ఉన్నారు కాన్స్టిట్యుయెన్సీలో. 2,03,000 ఓటర్ స్లిప్ పంపిణీ పూర్తిగా ఓటర్కి ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు. సుమారు 15,000 మంది అక్కడ దొరకలేదు, దాంట్లో 3,600 మంది చనిపోయారు, 4,800 మంది ఎక్కడైనా షిఫ్ట్ అయిపోయారు, అరౌండ్ 4,000 మంది డూప్లికేట్ ఓటర్గా ఉన్నారు. సో అలాగా 15,000 కేసెస్లో ఆ స్లిప్ మేము పంపిణీ చేయలేదు. దీనిని బట్టి ఒక ఏఎస్డీ లిస్ట్ అంటే అబ్సెంటీ షిఫ్టెడ్ డూప్లికేట్ అండ్ డేట్ ఓటర్స్ ఒక లిస్ట్ తయారు చేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో ప్రిజైడింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాము. ఆ పేరుతో ఉన్న వ్యక్తి ఎవరైనా ఓటు వేయడానికి వస్తే దాని మీద పూర్తిగా విచారించిన తర్వాత, పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే ప్రిజైడింగ్ ఆఫీసర్ వాళ్ళని ఓటు ఇవ్వడానికి మంజూరు ఇస్తారు. ఆ లిస్టు అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ నుంచి ఉన్న ఏజెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో పక్కడబందిగా అన్ని ఏర్పాట్లు చేసి
నంద్యాల ఉప ఎన్నికలు చేయడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా అందరూ ఓటర్లు ఎల్లుండి ప్రొద్దున 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం అవుతుంది, సాయంత్రం 6 o'clock వరకు ఉంటుంది. 6 o'clock ఎవరైనా క్యూలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఓటు వేసుకోవచ్చు. 7, 8, 9 అయితే కూడా మీకు ఓటు వేయడానికి మీకు హక్కు ఉంటుంది, కానీ 6 o'clock మీరు క్యూలో ఉండాలి. సో తప్పనిసరిగా మీరు అందరూ వచ్చి మీ స్వేచ్ఛాయుతంగా పూర్తిగా మీ ఇష్ట ప్రకారంగా ఎవరికైనా మీరు ఓటు వేస్తారు అది వేయడానికి మేము పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశాము. ఏమి భయము లేకపోతే ప్రలోభాలకు గురి కాకుండా మీరు అందరూ ఓటు వేయండి, అది నేను మీడియా ద్వారా మీ అందరికీ కోరుతున్నాను. ఓకే, కంప్లైంట్ చేయడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, కానీ నిన్న నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను అదే మాట చెప్పాను. మీ దగ్గర నుంచి ఉన్న కంప్లైంట్స్ మీద కూడా మేము చర్య తీసుకున్నాము, వేరే పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ మీద కూడా మేము చర్య తీసుకున్నాము, పూర్తిగా వివరాలు మీకు ఇస్తున్నాము. కానీ కంప్లైంట్ చేయడానికే మీరు ఈరోజు అంటే నిన్న నాకు నా దగ్గర వచ్చారు అంటే దాని ముందు చర్య దేని మీద తీసుకోవాలి? కొన్ని సోమోటో యాక్షన్ నేను తీసుకున్నాము, వాళ్ళు ఇచ్చిన నేను ఇచ్చిన కంప్లైంట్స్ మీద 10 రోజుల ముందే నేను చర్య తీసుకున్నాను, కానీ ఎవరికి చెప్పాలి? సో నిన్న వాళ్ళకి చెప్పాను, ఈరోజు వస్తే ఈరోజు చెప్తాను. సో నాకు పొలిటికల్ పార్టీస్కి కానీ పొలిటికల్ పర్సనాలిటీస్కి కానీ ఏం ప్రాబ్లం లేదు, అది వాళ్ళకి చాలా క్లియర్గా నిన్న చెప్పడం జరిగింది, మీ ద్వారా కూడా వాళ్ళకి చెప్తున్నాను. డబ్బులు పంపిణీ చేస్తున్నారు, హైకోర్టులో రిట్పిటిషన్ వేశారు. ఈ రోజు వేశారా? నేను నా అడ్వకేట్తో మాట్లాడతాను, ఇప్పటి వరకు నా దృష్టికి అలాంటి రిటిపిషన్ ఎవరు నా దృష్టికి తీసుకురాలేదు.